లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఢాకా వేదికగా బంగ్లాదేశ్ తో ఇవాళ డిసెంబర్ 22 ప్రారంభమైన రెండో టెస్ట్ లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ ఉమేష్ యాదవ్ 4/25, రవిచంద్రన్ అశ్విన్ 4/71, జయదేవ్ ఉనద్కత్ 2/50 చెలరేగడంతో బంగ్లాదేశ్ ను 227 పరుగులకే 73.5 ఓవర్లలో ఆలౌట్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్ లో ముమినుల్ హాక్ 84 టాప్ స్కోరర్ గా నిలువగా, నజ్ముల్ షాంటో 24, జకీర్ హసన్ 15, షకీబ్ 16, ముష్ఫికర్ రహీం 26, లిటన్ దాస్ 25, మెహిదీ హసన్ 15, నూరుల్ హసన్ 6, తస్కిన్ అహ్మద్ 1, ఖలీద్ అహ్మద్ 0 తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. కాగా ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్ ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్ కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే 2 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా క్లీన్ స్విప్ చేసి వన్డే సిరీస్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. మోర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.